కుటుంబ సభ్యులందరికీ తెలుగు ప్రజలందరికీ దేశంలో రాష్ట్రంలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు వాడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో మనం ఉండేటప్పుడు ఎన్నో అవమానాలని మనం భరించాం. ఎందుకు ఈ సమాజంలో ఉన్నామని చెప్పి బాధపడినటువంటి రోజులు. అప్పుడు ఈ పరిస్థితులన్నీ కూడా గమనించి మన పెద్దలందరూ కూడా ఆంధ్ర వాళ్ళకి ముఖ్యంగా తెలుగు వాళ్ళకి ఒక రాష్ట్రం ఉండాలని చెప్పి ఉద్యమాలు ప్రారంభించిన సంగతి ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. ఆ రోజు ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ఎంతోమంది మహానుభావులు భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని చెప్పి ఉద్యమాలు చేసిన అందులో ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తి కీర్తి శేషులు పొట్టి శ్రీరాములు గారని చెప్పి మనందరూ ఒకసారి ఆయనను గుర్తు చేసుకొని మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసినాను. 1952 అక్టోబర్ 19న భాషా ప్రయుక్త రాష్ట్రం గురించి తెలుగువాడికి ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలని ఉద్యమాలతో ప్రభుత్వాలు దిగి రావటం లేదని ప్రాణ త్యాగానికి సిద్ధపడి అక్టోబర్ 19, 1952న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించినటువంటి సంగతిని ఈ సందర్భంగా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇది అక్టోబర్ 19న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి డిసెంబర్ 15 వరకు అంటే 58 రోజులు, ఇప్పుడులాంటి దీక్షలు కాదు ఆ రోజు. ఆ రోజు కనీసం మంచినీళ్ళు కూడా తీసుకు